కావ్య. ముందుగా మీ అందరికీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజున మీ అందరి కోసం మొన్న టీవీ ఏజా తెలుగులో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇస్ కావ్య దేశీ కిచెన్. దేశీ కిచెన్ షోలో మనకి ఇష్టమైన రకరకాల వంటలు నేర్చుకోవడమే కాదు, వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం. టేస్టీ అండ్ హెల్తీ, దట్స్ కావ్యస్ దేశీ కిచెన్. ఏంటి, నేను దేశీ కిచెన్ అని చెప్పాను కానీ ఇక్కడ ఏం కిచెన్ లేదని అనుకుంటున్నారా? లెట్ మీ క్లారిఫై, బేసిక్గా నాకు వంటే రాదండి, కానీ తినమంటారా నేను హ్యాపీగా తింటాను. సో మన్రో న్యూజెర్సీలో కవిత గారు వాళ్ళ ఇంటికి నన్ను పిలిచారు. ఈ ఉగాది రోజున ఏమేమి స్పెషల్స్ చేస్తారో చూద్దామా, లెట్స్ గో. సో ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ నుంచి 20 మినిట్స్ డ్రైవ్. Thank you. How are you? I'm good. How are you? Good, good. So your friends are all here as well? Yeah, they're also participating in the program. So vallu kuda mana telugu vantakalni chupistaru. Manchi. Let me introduce my friends. Yeah. Lakshmi. Hi. She's another Lakshmi. Hello. And Shubha. Hi, Kavya. Vani and Ramani. Hi, Kavya. Nice to meet you. So memantha manro community lone untamu. Mee andarki vikarinama samvatsara shubhakankshalu. మిమ్మల్ని చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది నాకు. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మమతాల ఆనందాల పెదువులు మొదలైతే. చాలా బాగుంది కావ్య, థ్యాంక్ యూ సో మచ్. వెళ్దామా కిచెన్ లోకి? వెళ్దాం. కవిత గారు, సో ఇవాళ మనం మన్రో న్యూజెర్సీలో కవిత గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో ఇవాళ ఉగాదికి ఏం చేయబోతున్నారు? ఈరోజు ఉగాది కాబట్టి నేను ఉగాది పచ్చడితో స్టార్ట్ చేస్తాను. వా, సో ఇలాంటి టేస్టీ డిషెస్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఉగాది పచ్చడికి ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఉగాది షడ్రుచుల సమ్మేళనం. సో అందులో 6 రుచులతో మనం ఉగాది పచ్చడి చేస్తాము. చింతపండు, కారం, మామిడికాయ, వేప పువ్వు, బెల్లం అండ్ సాల్ట్. నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూస్ చేశాను. ఎనీ సాల్ట్, వైట్ సాల్ట్ ఆల్సో యూ కెన్ యూస్. ఉగాది అనేది షడ్రుచుల సమ్మేళనం. సో జీవితంలో కూడా అన్ని రకాల అనుభవాలని మనం అనుభవించాలని నిదర్శనంగా చూపించేదే ఉగాది. అన్ని రకాలు అంటే బాధ, దుఃఖం, చేదు, తీపి, ఎవ్రీథింగ్. సో అన్నిటినీ ఒకే విధంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పేదే ఉగాది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా? షూర్. చింతపండుని 5 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత దాన్ని గుజ్జులాగా తీసుకొని వాటర్ కలుపుకొని ఒక బౌల్లో తీసుకొని రెడీగా పెట్టుకోండి. సో కవిత గారు ఎంత వాడతారు చింతపండు? మా ఇంట్లో 4 ఉన్నాము. సో 6 కోసం నేను తయారు చేస్తున్నాను. మీరు 4 అన్నారు, సో ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? మేము, నాకు 2 పిల్లలు, మా హస్బెండ్ అండ్ మైసెల్ఫ్. మీ అందరికీ ఉగాది పచ్చడి ఇష్టమా? యా, ఇది మేము చిన్నప్పటి నుంచి మేము తింటూ వస్తున్నాము ఈ ఉగాది పచ్చడి రోజు. సో ఇక్కడ పిల్లలకి అంతగా తెలీదు, బట్ స్లో ఎవ్రీ ఉగాది పచ్చడి రోజు నేను చేస్తాను వాళ్ళకి మన సంస్కృతి, మన సాంప్రదాయం తెలియాలని. సో నేను వాళ్ళని ఇన్సిస్ట్ చేస్తాను కొంచెం అన్నా తాగాలి అని. వాళ్ళకి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు అనేది. సో దట్ వే వాళ్ళకి గోయింగ్ ఫార్వర్డ్ దే కెన్ క్యారీ దట్ కల్చర్. వాళ్ళు ఇష్టంగా తింటారా ఉగాది పచ్చడి? ఇష్టంగా తినరు, బట్ నా కోసం ఇష్టంగా తిన్నట్టు యాక్ట్ చేస్తారు. బట్ అది అట్లీస్ట్ కొంచెం తిన్నా ఐ ఫీల్ హ్యాపీ. నాకైతే ఉగాది పచ్చడి చాలా ఇష్టం. ఓ, దాట్స్ గుడ్ టు నో. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్. షూర్, తయారు చేశాక మీకు తప్పకుండా ఇస్తాను, తాగి వెళ్ళాలి. ఓకే. అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్గా చేస్తారు. కొంతమంది పచ్చడి లాగా చేస్తారు, కొంతమంది లిక్విడ్ లాగా చేస్తారు. సో మా ప్రాంతంలో మేము లిక్విడ్ లాగా చేస్తాము. సో దాన్ని మనం తాగుతాము.
సో ముందుగా చింతపండు నేను ముందుగా చెప్పినట్టు నానబెట్టుకొని గుజ్జును తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను రెడీగా పెట్టాను ఆల్రెడీ, అందులో కొంచెం ఈ 5 రుచులని కలుపుకోవాలి. 6 రుచి చింతపండు రసం. సో ఐ స్టార్ట్ విత్ స్వీట్ విచ్ ఇస్ బెల్లం. సో ఎంత వేస్తారు బెల్లం దీంట్లో? దీన్ని నిమ్మకాయ సైజ్ తీసుకున్నాను కదా, దానికి ఈక్వల్గా వేస్తాను. ఓకే. తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు. ఇలాంటి మామిడికాయలు అమెరికాలో దొరుకుతాయా? అన్ని సీజన్స్లో దొరుకుతాయి, బట్ అన్ని సీజన్స్లో పుల్లగా ఉండవు. సో లక్కీగా నాకు పుల్లటి మామిడికాయ దొరికింది. చూడటానికి అది గ్రీన్గా లేదు కానీ పుల్లగా ఉంది. ఓకే. సో లెట్ మీ యాడ్ వేపపు అండ్ ఫైనలీ సాల్ట్. సో ఈ పింక్ సాల్ట్కి ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా? ఇస్ ఇట్ బెటర్ ఫర్ హెల్త్ దెన్ వైట్ సాల్ట్? ఇట్స్ అ హెల్దీ నాన్ అయోడైజ్డ్ సాల్ట్. సో దట్స్ అ రీజన్ ఐమ్ యూజింగ్ ఇట్. దట్స్ గుడ్. యా, ఉగాది పచ్చడి రెడీ. టేస్ట్ చేద్దామా? చూద్దాం. ఓకే. సో చిన్న నీకు చాలా ఇష్టం అన్నావు కాబట్టి కొంచెం ఎక్కువ ఇస్తాను. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు బనానా వాడేది అండ్ హనీ వాడేది తీపి కోసం. సో ఈ బెల్లంతో చేసిన ఉగాది పచ్చడి నేను ఎప్పుడు తాగలేదు. ఓకే. సో ఐఎమ్ ఎక్సైటెడ్. నేను ముందుగా చెప్పినట్టు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా చేస్తారు ఉగాది పచ్చడి. ఇది మా ఊరి వంట బేసిక్గా. సో మేము బెల్లం అండ్ మామిడికాయ యూస్ చేస్తాము. అరటి పండు మేము యూస్ చేయము. సో మీకు ఉగాది మెమరీస్ ఏమైనా ఉన్నాయా చిన్నప్పటి నుంచి? ప్రతి సంవత్సరం మేము ఉగాది చేస్తాము ఇంట్లో. మా ఇంట్లో ఉగాది పచ్చడి మగవాళ్ళు చేస్తారు. అవునా? మా నాన్న చిన్నప్పుడు మా నాన్న చేసేవారు. మేము కొత్త కుండను తీసుకొచ్చి దాన్ని నీట్గా కడిగి దానికి పసుపు కుంకుమ పెట్టి మామిడి కొమ్మలు కట్టి దాంట్లో ప్రతి సంవత్సరం ఒక కొత్త కుండలోనే చేస్తాము ఉగాది పచ్చడి. సో ఇక్కడ కుండలు దొరకవు కాబట్టి మేము కొత్త గిన్నెలో చేస్తాము. ఏది ఎనీ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ హియర్. అందరం కొత్త బట్టలు పొద్దున్నే ఉగాది రోజు వేసుకుంటాము. కానీ అమెరికాలో మీకు తెలుసు కదా, వీక్డే వచ్చింది అంటే పొద్దున్నే ఆఫీస్కి పరుగులు పెట్టాలి అండ్ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. సో పొద్దున్న కుదరదు, కానీ ఈవినింగ్ వచ్చాక మేము తప్పకుండా న్యూ డ్రెస్సెస్ వేసుకుని పూజ చేస్తే ఉగాది పచ్చడి తింటాం కలిసి. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఉగాది నాడు ఈ పచ్చడి చేయ కాకుండా ఏమైనా చేస్తారా? ఉగాది రోజు ఇండియాలో అయితే కొత్త మామిడికాయలు దొరుకుతాయి, దాంతో మామిడికాయ పులిహోర చేస్తాము. సో గారెలు పండగ చేసే మన వీలుని బట్టి ఏ ఐటమ్స్ అయితే అవి ముఖ్యంగా అయితే ఉగాది పచ్చడి అండ్ మామిడికాయ పులిహోర ముఖ్యంగా చేస్తాం. సో మీ గురించి కొంచెం చెప్తారా? నాది అరేంజ్డ్ మ్యారేజే, కాకపోతే నాట్ లైక్ ట్రెడిషనల్ పెళ్లి చూపులు అలా కాదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి మా హస్బెండ్ ఫ్రెండ్. సో త్రూ దట్ వీ మెట్ ఇన్ ఎ రెస్టారెంట్. సో దెన్ దేర్ పేరెంట్స్ అండ్ మై పేరెంట్స్ మెట్. దట్ ఈస్ హౌ యునో వి కనెక్ట్. థ్యాంక్ యూ కవిత గారు. యూ ఆర్ వెల్కమ్ కావ్య. సో ఇప్పుడు చూసారు కదా ఈ ఉగాది పచ్చడి చేసే విధానం. ఈ రెసిపీ చాలా బాగుంది, ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా ట్రై చేయాలి ఈ రెసిపీ. డోంట్ గో ఎనీవేర్, విల్ బీ రైట్ బ్యాక్ ఆన్ కావ్యస్ దేశీ కిచెన్.